వాయుగుండం ప్రభావంతో కావలి తీరంలో సముద్రం ఉగ్ర రూపం దాల్చింది. మంగళవారం రాత్రి సముద్రం సుమారు 50 అడుగుల దూరం ముందుకు వచ్చింది. బుధవారం మత్స్యకారులు వచ్చి చూసేసరికి ఒడ్డున ఉంచిన కొన్ని వలలు ఇసుకలో కూరుకుపోయాయి. అప్పటికి మత్స్యకారులు బోట్లు వలలు ఒడ్డు పైభాగానికి చేర్చుకున్నారు. బోట్లను అక్కడే ఉన్న చెట్లకు తాళ్లతో కట్టి ఉంచి సురక్షితంగా చేసుకున్నారు. మరోపక్క కావలికి పైభాగాన ఉండే కొండాపుర మండలంలో 10 సెంటీమీటర్లు, జలతంకి మండలంలో 18 సెంటీమీటర్లు, కావలిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో వాగులన్నీ ఉధృత నీటితో కావలి తీరం వైపు పరుగులు పెట్టాయి. దీంతో తీర గ్రామాల పొలాలు కనుచూపు మేర నీటిమయమయ్యాయి. ఈ నీరంతా చిప్పలేరు వైపు చేరడంతో కావలి తుమ్మలపెంట రోడ్లు, కొనతిన్నె వద్ద కల్వర్టులపై వరద నీరు ఉధృతంగా పారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు ఇటుగా రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇక్కడ కానిస్టేబుల్ ను పహారాగా ఉంచారు.